అంటే మీరు ఇప్పుడు చెప్పింది ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ తొందరలో ఉన్నాయని అని అర్థం చేసుకోవచ్చు అంటారా? అంటే వస్తాయి కదా, నార్మలే కదా, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ జనాల చేతిలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ జనాలే ఈ హింసింహాసనాల్ని కరిగించేస్తారు. అది ఏది, ఏ హింసింహాసనం ఏ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ వెలుగు రేఖలు రావాలి అనేదాన్ని వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళే నిర్ణయిస్తారు. అయితే ఇప్పుడు మీ గురించి మీరు చాలా కవితలు రాశారు, అది ప్రేమ కావచ్చు, సమాజం సంబంధించింది కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇట్లా చాలా. అయితే ఇప్పుడు ఒకసారి మీ గురించి మీరు చెప్పుకోవాలంటే మీ మీద ఒక కవిత ఏదైనా మీరు రాసుకున్నారు ఇప్పటిదాకా? కవితలు అంటే కొన్ని కొన్ని మనకు సంబంధించినవి ఉంటాయి, కానీ మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఈ ఆశలు చెప్పినట్టున్నాను కదా, నేను ఆ డిగ్రీ టైంలో సినిమా వైపు వెళ్ళాలని చెప్పేసి, దానికి సంబంధించే విధంగా అంటే కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికల గురించి రాసుకునేవే ఇవి. ఇంకొకటి అపరిచితులు అవుదామా అని ఒకటి రాశాను. అదేంటంటే ఇప్పుడు వచ్చావు, ఆ వయసులో నా దగ్గరకు వచ్చి కూర్చున్నావు, ఇప్పుడు నేను ఈ వయసుకు వచ్చాను, ఈ వయసులో అయితే నా దగ్గరకు వస్తావా లేదా నువ్వు. ఆ కోరిక అనేది కొన్ని ఏంటంటే బరువుగా ఉంటాయి, అంటే ఇది తీర్చలేకపోతున్నాను, ఇది చేయలేకపోతున్నాను అనేది. ఒకసారి దిగుతావా, అపరిచితులు అవుదాం, ఇప్పుడైతే ఈ వయసులో మళ్ళీ వస్తావా లేదో ఆ కోరిక, ఒకసారి అపరిచితులు అవుదామా అని చెప్పేసి రాసుకున్నాను నేను. ఆ స్టేట్లో ఉన్నాను అనుకున్నాను అప్పటికి, అది రాసేటప్పటికి. సో కాకపోతే ఆ పర్టికులర్ దాంట్లో అదర్వైజ్ నేను ఎంసీఏ చేశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఆ లైన్లో ఐఎమ్ సెటిల్డ్, నేను బాగానే ఉంది ఇప్పుడు. ఓకే, నా జాబ్ నేను చేసుకుంటున్నాను. ఓకే. సో అయితే మీరు ఉండేది లండన్లో అని విన్నాం, లండన్ సంబంధించి అక్కడ కంపెనీ, అక్కడ మీకున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే? లైఫ్ స్టైల్ బాగానే ఉందండి ఇప్పుడు. అక్కడ నేను లాంగ్లీ అని ఒక ఊర్లో ఉంటాను లండన్ పక్కన. ఓకే. జస్ట్ 20 miles ఉంటుంది. మన కమ్యూనిటీ తెలుగు వారు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ వెదర్, ఇక్కడ మనుషులు, లేకపోతే ఇక్కడ తప్పితే అక్కడ మాకు కావాల్సినవన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మాకు కావాల్సిన కూరగాయలు కానీ డే టు డే ఏం కావాలన్నా కూడా దగ్గరలో ఉంటాయి. అదిగా కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి బాగా అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. తెలుగు సంఘాలు ఉన్నాయి ఏ ఊరికి ఆ ఊరు. సో ఈ వాట్సాప్లు అవన్నీ వచ్చిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు మాట్లాడుకోవటం అంత బాగుంటుంది. ఓకే. జాబ్స్ వైజ్ కూడా బాగానే ఉంది అక్కడ. ఓకే. మన మన